యూట్యూబ్ బంధువులకు స్వాగతం. గత 4-5 రోజులుగా, అంటే పవిత్ర జయరాం చనిపోయిన దగ్గర నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను చూసిన తర్వాత కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే అంటే ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏం జరిగింది అనేది మనం ఫస్ట్గా తీసుకున్నట్టయితే, చాలా రోజులుగా త్రినయని సీరియల్లో మన పవిత్ర జయరామ్ని అట్లాగే చందు ఆయన కాంబినేషన్ని చూసాం. వీళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళుగా అందులో యాక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏం జరిగిందో మనకు తెలియదు, ఆ చందు క్యారెక్టరు తమ్ముడు క్యారెక్టర్ పోయింది. ఆ తర్వాత ఆ సీరియల్ అయితే మామూలుగానే రన్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత రీల్స్లో, అంటే పవిత్ర జయరామ్ యొక్క ఇన్స్టాలో మనం వీళ్ళిద్దరినీ చూడడం జరిగింది. ఏంటి వీళ్ళిద్దరు అని అనుకున్న తర్వాత, ఫస్ట్ ఏమో ఫ్రెండ్స్ అని చెప్పారు, ఆ తర్వాత రిలేషన్ అనేది చాలామందికి అర్థమవుతూ వచ్చింది. వాళ్ళ యొక్క బిహేవియర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అంతకు మించి ఆవిడ పర్సనల్ కానీ పర్సనల్ లైఫ్ గురించి కానీ, చందు గారి పర్సనల్ లైఫ్ గురించి కానీ మనకు తెలియదు. అయితే ఇంతకుముందు ఆవిడ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూని కనుక మనం గమనించినట్లయితే, ఆ ఇంటర్వ్యూలో పర్టికులర్గా ఆవిడ చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ నేను ఎప్పుడూ డివోర్స్డ్, మా హస్బెండ్ ఏదో సైడిజో సైకోనో ఏదో సంథింగ్ ఏదో చెప్పడం ఆవిడ జరిగింది. ఓహో ఈ డివోర్స్డ్, ఈవిడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంటే ఒక 6 మంత్స్ 3 మంత్స్ బ్యాక్ ఏదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. అందులో ఆవిడ చెప్పింది, నాకు ఒక 22 సంవత్సరాలు కొడుకు ఉన్నాడు, 19 సంవత్సరాలు అమ్మాయి ఉంది, అమ్మాయి బీబీఏ హైదరాబాద్లోనే బీబీఏ చేస్తోంది, ఇట్లా నేనైతే హస్బెండ్తో విడిపోయి ఉన్నాను అనేది అయితే ఆవిడ చెప్పడం జరిగింది. ఇక చందు గారి విషయానికి వస్తే, అసలు ఆయన పర్సనల్ లైఫ్ జనరల్గా చాలామందికి, అంటే అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. ఆయన పెళ్ళి అయిందా అవలేదా ఏంటి అని కూడా తెలియదు. లేకపోతే పవిత్ర గారు చెప్పింది ఏంటంటే, నాకు ఇప్పుడు 42 ఇయర్స్, నేను 16 ఇయర్స్ ఏజ్లో ఉండగా నాకు పెళ్ళి అయ్యింది, ఆ తర్వాత కొన్ని రోజులకి మేము విడిపోవడం జరిగింది, ఎప్పుడో విడిపోయాము అని అయితే ఆవిడ చెప్పింది అన్నమాట. ఓకే, ఆవిడ అయిపోయింది, వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారేమో అనుకున్నారు, అయిపోయింది. అయితే ఆవిడ చనిపోయిన తర్వాత చాలా రకాలైనటువంటి పరిణామాలు, చచ్చిపోయిన తర్వాత వీళ్ళు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అతను మాట్లాడిన మాటలు కానివ్వండి, అన్నీ చూసినప్పుడు అబ్బా ఎంత అఫెక్షన్, వీళ్ళిద్దరికి మధ్య ఎంత ప్రేమ ఉంది అని అనిపించింది. ఆ తర్వాత తెలిసింది ఏమిటంటే, ఇతనికి ఆల్రెడీ మ్యారీడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు అనిపించినప్పుడు కొంచెం అసహ్యం వేసింది. ఎందుకంటే చీ, ఇండస్ట్రీ వాళ్ళకి జనరల్గానే పిల్లని ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు. కారణం ఏంటి అంటే, ఇదిగో ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్స్, ఆ తర్వాత వైఫ్స్ని ఇదిగా చూడడము, పట్టించుకోకపోవడం, ఇవన్నీ ఉంటాయి, రిస్క్ ఎందుకు అని ఆడపిల్లని ఎవరిని కూడా ఇవ్వడానికి ఏ తల్లిదండ్రులు కూడా ఇష్టపడరు, అది సహజం. ఇది చూసిన తర్వాత అనిపించింది. అనిపించిన తర్వాత అన్ని ఇంటర్వ్యూస్, అంటే అతను ఇచ్చిన ఇంటర్వ్యూ కానివ్వండి, ఆ తర్వాత వీళ్ళు, అంటే వీళ్ళ పేరెంట్స్, చందు వాళ్ళ పేరెంట్స్, ఇతను చనిపోయిన తర్వాత చందు వాళ్ళ పేరెంట్స్ మాట్లాడిన మాటలు, అంటే పర్టికులర్గా వాళ్ళ నాన్నగారు, మన నాన్నగారు అయితే కరెక్ట్గా మాట్లాడారు, ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పడం కూడా జరిగింది. అవన్నీ మాట్లాడిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఇతను ఇంతకుముందు సాఫ్ట్వేర్ జాబ్ చేశారు, దానికి ముందర ఎప్పటి నుంచో ఆ అమ్మాయిని ప్రేమించడం జరిగింది శిల్పాని. ఆ ప్రేమించిన తర్వాత అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత బాగానే ఉన్నారు, ఇద్దరు పిల్లలు కూడా పుట్టడం జరిగింది. ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసి జాబ్ చేసి ఇది చేసినంత వరకు కూడా వాళ్ళ కాపురం బాగుంది. అయితే ఎప్పుడైతే ఇతను ఇందుట్లోకి మారాడో, అంటే ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్నాడో, వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక గ్యాప్ రావడం ఎప్పుడైతే జరిగింది, 1.5 ఇయర్ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో ఏమైందంటే, అతని దగ్గర ఏమాత్రం ఫైనాన్షియల్గా ఇది లేనప్పుడు పవిత్ర జయరామే సపోర్ట్ చేసింది అతనికి, ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా ఈమె సపోర్ట్ చేసింది. అయితే ఈమె సపోర్ట్ చేయడానికి రీజన్ ఏమిటి అంటే,
ఒక సీరియల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్లో అతను ఆవిడ్ని కొట్టడము, అంటే ఏదో ఆవిడ పడిపోతే ఆవిడ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే ఆవిడ కొట్టడం వల్ల ఆమె బ్రీత్ తీసుకోవటం, దానివల్లే ఆమె బతికిందని డాక్టర్ డిక్లేర్ చేయడంతో అతని మీద ఒక నా ప్రాణాన్ని కాపాడనే కృతజ్ఞత భావం ఆమెలో కలిగింది. ఆ కలగడంతో ఏమైందంటే అతనికి సపోర్ట్ చేయటం, అంటే అది అతను కొంచెం అప్పటికి సీరియల్స్ ఏం లేవు, ఇది ఒక్కటే కాబట్టి కొంచెం ఫైనాన్షియల్గా ఆదుకోవడం కానివ్వండి, ఏదైనా ప్రాణాన్ని కాపాడనే దీంతో ఫస్ట్లో ఫ్రెండ్షిప్పే వాళ్ళది. అయితే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నేననుకోవడం, ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల వీళ్ళ మధ్య శిల్పాకి చందుకి మధ్య కొంత డిస్టర్బెన్సెస్ రావడం జరిగిందేమో. అదే టైంలో ఈవిడ ఫైనాన్షియల్గా అతన్ని సపోర్ట్ చేయడం, ఆ సపోర్ట్ చేసే టైం చేయడం, ఇదంతా అతనికి ఆవిడ మీద నాకు హెల్ప్ చేస్తుంది అన్న ఒక ఇది ఉంటుంది కదా, అందుట్లో నుంచి వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగో లేకపోతే ఒక ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్షిప్ తర్వాత ఒక బాండు, ఒక రిలేషను ఏర్పడి, ఇదైతే కరెక్ట్ అని ఎవరు అనరు. కానీ ఇక్కడి బాండ్ ఏర్పడడానికి ఇతోధికంగా ఈ శిల్పా గారు కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నప్పుడు కొంచెం సపోర్ట్ చేసి ఉండాలి, లేదా ఏదో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి మనం అనకూడదు. ఆ టైంలో జరిగింది, ఆ జరిగిన టైంలోనే దాన్ని పవిత్ర జయరామ్ గారు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఇది 100% వాస్తవం. ఎందుకంటే వీడు మంచోడు, ఎంత మంచోడు, ఎంత ఇదిగా ఉన్నాడు, వీడిని మనం మిస్ చేసుకోకూడదు అన్న ఒక ఫీలింగ్ ఆవిడికి కలిగి ఉండొచ్చు. అట్లాగే అతను కూడా ఏంటంటే ఆ టైంలో అతనికి అవసరం కావచ్చు, లేదంటే ఇంకోటి ఏదైనా కావచ్చు, ఆవిడతో కమిట్ అయ్యేలాగా చేసింది. ఈ కమిట్ అయ్యేలాగా చేసిన ఇందుట్లో నుంచి అంతే అంటారు కదా, రాజును చూసిన కళ్ళతో బంటుని చూస్తే మొట్టబుద్ధి అవుతుంది, మొగుడిని చూస్తే మొట్టబుద్ధి అవుతుంది అంటే. అట్లా పెళ్ళాన్ని చూసేటప్పటికీ ఒక రకమైనటువంటి ఏహ్యత, చులకన, దాంతో వీళ్ళ మధ్య ఇంకా ఎక్కువ డిస్టర్బెన్సెస్, శిల్ప గారికిను చందు గారికి మధ్యలో. ఈ డిస్టర్బెన్సెస్లో వైఫ్ని కొట్టడం, తిట్టడం, ఇది జరిగింది. ఎందుకు జరిగింది అని గట్టిగా చెప్తున్నానంటే, ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకరు పాపను అడిగింది, ఆ 5 ఇయర్స్ బేబీ అనుకుంటా, ఆ పాపను అడిగినప్పుడు అమ్మ నాన్న కొట్టేవారా అంటే కొట్టేవారు అని చెప్పింది ఆ పాప. అంటే అది మేబీ ఒక్కసారి కొట్టినా కూడా చంటి పిల్లలు కొట్టారు అనే చెప్తారు, అది ఒకసారి కావచ్చు, 2 సార్లు కావచ్చు, 4 సార్లు కావచ్చు. ఆడపిల్లల మీద చేయడం అంటే అది దిగజారిన పరిస్థితి, ఎప్పుడైనా సరే ఆడదాని ఒంటి మీద చేయబడింది అంటే, అంటే అది కూడా ఏ సిచ్యుయేషన్లో పడింది అంటే అది దిగజారినట్టే. ఆ స్థాయికి అతను రావడానికి కారణం కూడా పవిత్ర జయరామే. ఎందుకు అంటే తెలిసిందే కదా రిలేషన్. ఈ కారణాల వల్ల వాడిని ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తూ పోతూ ఉండడం ఆవిడ పూర్తిగా వీళ్ళ ఫ్యామిలీకి దూరం చేసింది. బట్ చేసినప్పటికీ కూడా 30,000 అయితే అతను ప్రతి నెల కూడా వాళ్ళకి పంపిస్తున్నాడు వైఫ్కి. మాట్లాడటం లేదు, పిల్లలతో మాట్లాడలేదు, వైఫ్తో మాట్లాడలేదు, కానీ ఎవ్రీ మంత్ వాళ్ళు ఫీడింగ్కి కానివ్వండి, బ్రెడ్ అండ్ బటర్కి అతను 30,000 పంపిస్తున్నాడు. ఇది స్వయంగా వాళ్ళ నాన్నగారు, అంటే చందు వాళ్ళ నాన్నగారే ఇంటర్వ్యూలో చెప్పారు పంపిస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, 1.5 ఇయర్ అతనికి ఏ పని లేనప్పుడు ఆ 30,000 ఎలా పంపించారు, అది మనకి ఇండైరెక్ట్లీ ఆవిడే సపోర్ట్ చేసింది పవిత్ర జయరామ్. సో ఇవన్నీ ఆమె మీద ప్రేమ కలిగేలాగా అతనికి చేశాయి. ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే శిల్పకి దూరం అయ్యాడో, ప్రేమించి పెళ్లి చేసుకున్న అతను, ఆవిడ పెళ్లి విషయంలో పేరెంట్స్ని, శిల్పగారు వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేకపోయినా ఆవిడ ఎదిరించి లేకపోతే కన్విన్స్ చేసుకొని పెళ్లి చేసుకున్న శిల్పగారు, తన భర్త, తనకి తాళిగట్టిన భర్త, తన బిడ్డలకి తండ్రి, వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళతో కనీసం బిడ్డలు ఎలా ఉన్నారు అని అడగకుండా, డబ్బులు పంపించడం ఒకటే కాదు కదా, తండ్రిగా చాలా బాధ్యతలు ఉంటాయి. పిల్లలు అడుగుతూ ఉంటారు అమ్మ నాన్నేడి అని, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అందరూ అడుగుతూ ఉంటారు, ఏంటి అతను అక్కడ అమ్మాయితో కనిపిస్తున్నాడు, రీల్స్లో కనిపిస్తున్నాడు, ఏంటి అని. వీటన్నిటికీ ఒక ఆడది ఏం సమాధానం చెప్పుకుంటుంది. ప్లస్ ఇంకొకటి ఏమిటంటే, ఈవిడ
అమ్మాయి ఆ రీల్స్లో వాళ్ళిద్దరిని అంత క్లోజ్గా అంత ఇదిగా చూసినప్పుడు ఒక ఆడది మానసికంగా ఎంత స్ట్రగుల్ అవుతుంది. అది నిజంగా చచ్చి బతుకుతూ ఉంటారు ఆడవాళ్ళు. ఇట్లాంటివి జరిగినప్పుడు ఇప్పుడు మనకు కనిపించకుండా ఎక్కడో దూరంలో ఉండి వాడు తిరుగుతూ ఉంటే భర్త అనేటువంటి వాడు ఏం చచ్చాడో ఎక్కడో చచ్చాడు వాడి బొంద అనుకుంటారు. కానీ ఎప్పుడైతే కళ్ళ ముందే ఇంకొక ఆడదానితో ఆ విధంగా క్లోజ్గా ఉండి మూవ్ అవుతూ కనీసం ఫోన్ కూడా చేయకుండా కనీసం ఎలా ఉన్నావు తిన్నావా తినలేదా అని కూడా అడగకుండా చేస్తూ ఉంటున్న పరిస్థితి వచ్చినప్పుడు ఆడది నిజంగా వేరేగా అయితే బిడ్డలు ఉన్నారు కాబట్టి బతుకుతుంది, బిడ్డలు లేకపోతే చచ్చిపోవాలి అని అనిపిస్తుంది ఆడదానికి. ప్రతి ఆడవాళ్ళు కూడా పిల్లల కోసమే బతుకుతారు. 90% ఆడవాళ్ళు పిల్లలు పుట్టే వరకు ఉండే అనురాగం వేరు భర్తతోటి, పిల్లలు పుట్టిన తర్వాత ఎన్ని బాధలు వచ్చినా వాళ్ళ లైఫ్ ఎందుకు లీడ్ చేస్తారంటే బిడ్డల కోసం. ఆ బిడ్డల్ని ఎలాగోలా తీర్చిదిద్దుకోవాలి పైకి తెచ్చుకోవాలి అని చేస్తూ ఉంటారు. ఒక స్ట్రగుల్ పోరాటం. ఆ అమ్మాయి కూడా జనరల్గా అదే పోరాటం, అంటే ఎన్ని బాధలు ఉన్నా మానసికంగా ఎంత ఇది ఉన్నా కూడా. అయితే అమ్మాయి ఎంత ప్రేమించిన దానికి నిదర్శనం ఏంటంటే ఈ అతను ఇన్స్టాలో అంటే ఇన్స్టాలో పెట్టిన ఒక రీల్ను కూడా అమ్మాయి అబ్జర్వ్ చేస్తూ తన భర్తను తను అబ్జర్వ్ చేసుకుంటుంది. నేను ఇంకా ఉండు నాన్న 2 డేస్ అని చెప్పేసి అతను వెయిట్ 2 డేస్ అని అతను పెట్టిన రీల్ను కూడా ఆమె గమనించి అతనికి ఫోన్ చేసి పిలిపించి అంటే ఎక్కడ ఏమైపోతాడో అనే భయం భర్త తన బిడ్డలకి తండ్రి లేకుండా పోతాడు అనేటువంటి ఒక భయం బాధ పిలిపించి నువ్వు అలాంటివి ఏమి చేసుకోకు నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్లేదు పిల్లల కోసం ఉండు అని చెప్పేసి ఆవిడ అడిగింది అంటే ఆవిడ ఎంత మంచిది అంటే మనస్తత్వం పోనీ ఏది జరిగిందో జరిగిపోయింది ఎంత మంచిది అనేది కూడా అక్కడ అర్థమవుతుంది మనకి. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఇప్పుడు నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూ ఏంటి అంటే పవిత్ర జయరాం గారి హస్బెండ్ మేము విడిపోలేదు మేము అన్యోన్యంగానే ఉన్నాం వాళ్ళు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే, వాళ్ళు కేవలం ఫ్రెండ్స్ అయితే చందు గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదే రోషన్కి చందు గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు ఏమని, మేమిద్దరం అనౌన్స్ చేద్దాం అనుకున్నాం సినిమాకి సైన్ చేసి వచ్చాము ఇప్పుడు అనౌన్స్ చేద్దాం అనుకున్నాము రేపు అఫీషియల్గా మ్యారేజ్ చేసుకుందామని అని డైరెక్ట్గా చందు గారు చెప్పారు. దానికి పూర్వం పవిత్ర గారు డైరెక్ట్గా చెప్పారు నేను నా భర్త ఎప్పుడో విడిపోయామని. అసలు ఈ ట్విస్ట్లు ఏంటి అంటే ఆవిడతో ఆయనతో బాగానే ఉంటూ ఆయనతో బాగానే మాట్లాడుతూ ఆయనకి తెలుగు తెలియదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేసినా వాళ్ళకి తెలియదు కాబట్టి ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మొగుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మొగుడ ఏంటిది, లేదా ఇది అనవసరంగా అల్లరైపోతుంది కాబట్టి కావాలని తండ్రి ఎలాగూ క్రిమేషన్కి వస్తారు కాబట్టి వచ్చినటువంటి తండ్రి బిడ్డల భవిష్యత్తు కోసం చెప్పిన అబద్ధమా అది, నేనైతే అబద్ధమేనేమో అనుకుంటున్నా. బట్ అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అతను లాస్ట్లో ఒక మాట అన్నాడు ఆ తండ్రి ఇంటర్వ్యూలో, ఆయన లాస్ట్లో చెప్పింది ఏంటంటే నాకు మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఆవిడికి మళ్ళీ జన్మ అంటూ ఉన్నా ఆవిడే నాకు భార్యగా రావాలన్నాడు ఆయన. ఇదేంటిది, మేము బాగానే ఉన్నాం అన్యోన్యంగానే ఉన్నాం అంటున్నాం. అయితే ఇవన్నింటి మీద నేను చెప్పేది ఏంటంటేనమ్మా ఏ భార్యకైనా సరే ఫైనాన్షియల్ క్రైసిస్ అనేటువంటివి ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో వస్తాయి. తట్టుకోలేనంతగా చచ్చిపోవాలి అన్నంతగా అనిపిస్తుంది ఎన్నోసార్లు. ఈ బాధలు తట్టుకోలేము వీటిలోంచి మనం బయటపడలేమేమో చచ్చిపోదాము ఏంటిది ఎలా బతికే వాళ్ళం ఇలా అయిపోయాము అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అయినా సరే కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు గట్టిగా నిలబడితే మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ వెళ్తే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు మన అనుకున్న వాళ్ళందరూ దూరం అయిపోతారు. అట్లాగే మనల్ని ఎంతో అభిమానించినట్టుగా కనిపించిన వాళ్ళంతా దూరం మనల్ని అవమానిస్తూ ఉంటారు హీనంగా మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా ఎంతోమంది అంటే మన చేత సహాయం పొందిన వాళ్ళు కూడా మనల్ని చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. మనం అంటే సంబంధం లేని వాళ్ళు కూడా మన గురించి ఎన్నో రకాల మాటలు మాట్లాడతారు.
మనం చేయని వాటికి కూడా మనల్ని బాధితుల్ని చేసి నిందలేస్తారు. అయితే ఒక్కటేనండి, ఆ సమయంలో అది టైం మనది కాదు. ఆ టైంలో గనక మనం ఓపిక్గా సహనంతో ఏం జరిగినా భగవంతుడికి అర్పించండి, భగవంతుణ్ణి ధ్యానించండి, పూజించండి, బ్రహ్మీ ముహూర్తంలో పూజ చేసుకోండి, కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండండి, మెడిటేషన్ చేయండి. ఎవరు ఏమైనా అనుకొని కృష్ణార్పణం అనుకోండి, అనుకుని ఆ నాలుగు, అది రెండేళ్ళ, మూడేళ్ళ, ఐదేళ్ళ తెలీదు, ఆ టైంలో మనం గనక ఉంటే ఓపిక్గా, ఆ తర్వాత భగవంతుడు ప్రతి దానికి ప్రతి చర్యకి ప్రతిచర్య చూపిస్తాడండి. ఖచ్చితంగా ఉంటుంది. మనం పడ్డ ప్రతి బాధకి విముక్తి ఉంటుంది, మనం పడ్డ ప్రతి మాటకి సమాధానం ఉంటుంది. అలాగే మన యొక్క ఫైనాన్షియల్ క్రైసిస్లోంచి కూడా బయటపడతాం నెమ్మదిగా. మన కృషి, మన మంచితనమే మన వెనక ఖచ్చితంగా వస్తుంది. ఒక్కటి నిజమండి, మన మంచి ఎప్పుడు మన వెనకే ఉంటుంది, మన చెడు కూడా మన వెనకే ఉంటుంది, అది నిజం. కాబట్టి ఏంటంటే, ఆ టైంలో భార్యాభర్తలు దయచేసి భర్తకి సపోర్ట్ చేయండి. ఆడవాళ్ళు భర్తని అసహ్యంది, నీ వల్ల ఏం కాదు, నీ వల్ల ఇలా అయిపోయింది సంసారం, లేకపోతే నువ్వు చేతగానోడివి, అందుకే తినడానికి తిండి లేకుండా అయిపోయింది. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే భర్త ఇంకా డిప్రెషన్లోకి వెళ్తాడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పడిపోతాడు. ఎందుకంటే అన్ని వైపుల నుంచి అతనికి కూడా సహకారం అనేది ఆగిపోతుంది. ఆ సహకారం ఆగిపోయినప్పుడు అతను కూడా మీ పరిస్థితుల్లోనే ఉంటాడు. మీరు పైకి చెప్తుంటారు, బిడ్డకి అది లేదు, అది ఇది లేదు, తండ్రి లేదు అని చెప్తూ ఉంటారు. అతను చెప్పుకోలేక మనసులో మదన పడుతూ ఉంటాడు. ఎందుకంటే మనది పితృస్వామ్యక దేశం కాబట్టి మగాడు బయట పడకూడదు కాబట్టి పడడు పాపం, కానీ మానసికంగా ఎంతో వ్యధ చెందుతూ ఉంటాడు. ఆ టైంలో మీరు ఏం పర్వాలేదండి, మనం కష్టపడదాం, నేను కూడా కష్టపడతాను, మనం జాగ్రత్తగా ఈ కుటుంబాన్ని నెట్టుకొద్దామని మీరు ఇచ్చే ధైర్యం, మీరు చేసే సపోర్టే వాళ్ళని మీతో కలకాలం కలిసి ఉండేలా చేస్తుంది. ఆ టైంలో గనక మీరు గొడవలు పడుతూ నీ వల్ల కాదు, నువ్వు చేతగా నోడివి, నువ్వు సన్నాసివి, నువ్వు నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నేను చేసుకోవటం వల్లే నా జీవితం నాశనం అయిపోయింది అని మీరు మాట్లాడుతూ ఉంటే ఆ కుటుంబం ఇంకా చిన్న స్థాయిలోకి, తక్కువ స్థాయిలోకి వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే ఎంకరేజ్మెంట్ లేక, అతనికి ఉన్నటువంటి ప్రెషర్స్లో ఇది లేక, ఇంకా అతను ఆ కృషి అనేది నశించిపోతుంది. కాబట్టి దయచేసి ఒక్కటే చాలామందిని భార్యాభర్తలను దూరం చేయడానికి కారణం అండి. దయచేసి ఆడవాళ్ళు ఈ సమయంలో, ఈ విషయంలో సమయమును పాటించండి. పాటించి దయచేసి భర్తకి సపోర్ట్ చేయండి. అందరూ బాగుండాలి, ఎందుకంటే భార్యాభర్త అనేటువంటిది ఒక గొప్ప బంధం. ఆ బంధం అందరూ నిలుపుకోగలగాలి. నిలుపుకోగలిగే అదృష్టం అందరికీ ఉండదు. నిలుపుకున్న వాళ్ళు అదృష్టవంతులు, గొప్పవాళ్ళు నా దృష్టిలో. కోల్పోయినటువంటి వాళ్ళు దురదృష్టవంతులు, లేదా వాళ్ళ యొక్క విధిరాత కర్మ ఏదో వాళ్ళు కోల్పోయిన, ఆ కోల్పోవటం అనేది ఎవరికి ఉండకూడదండి. దయచేసి అందరూ బాగుండాలి. అందరూ భార్యాభర్తలు హ్యాపీగా కుటుంబంతో కలకాలం 10 కాలాలు కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి నేను చెప్పిన దానిలో తప్పేదన్నా ఉంటే క్షమించండి. దయచేసి అందరూ